కడుపు నొప్పి వస్తూ ఉంటుందండి. ఫుడ్ ప్రాపర్గా తినకపోవడం వల్ల కొంతమందికి వస్తుంది, కొంతమందికి తిన్నటువంటి ఫుడ్ అరక్కపోవడం వల్ల వస్తుంది. ఇంటర్నల్ డిసీజెస్ కొన్ని, ఖచ్చితంగా అది వీటి వల్ల వస్తుందని కూడా చెప్పలేము. ఫ్లూయిడ్స్, మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్, వాటి సెక్రెషన్లో తేడా రావడం వల్ల కూడా రావచ్చు. ఎన్ని స్కాన్లు చేసినా, ఎన్ని టెస్టులు చేసినా నార్మలే ఉంటుంది. దీనికి కారణం ఇదని చెప్పి ఎవరు స్పెషలిస్టులు కూడా చెప్పారు, ఎండోస్కోపీలు చేయిస్తారు, స్కాన్ తీస్తారు, కానీ దాన్ని స్పెసిఫిక్గా తెలియదు కొన్నిటికి ఎందుకు కడుపు నొప్పి వస్తుంది అన్నది. కడుపు నొప్పికి ట్యాబ్లెట్లు ఉంటాయి, ఆ ట్యాబ్లెట్లు కూడా మామూలుగా బేసికల్గా మనకు దొరికేటువంటి పదార్థాలతో తయారు చేసేటివి అయితే ఇంకా మంచిది, కెమికల్స్ కాకుండా. అందుకని కడుపు నొప్పికి కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఇవి కానీ రెగ్యులర్గా కానీ ఫాలో కాగలిగితే ఈ చాలా కాలం నుంచి కడుపు నొప్పితో సఫర్ అయ్యేవాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంగువ ఒక 10 గ్రాములు తీసుకోండి, గచ్చపప్పు 5 గ్రాములు, శొంఠి ఒక 5 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, ఈ 4 ఐటమ్స్ తీసుకొని బాగా కలిపి పౌడర్ చేసేసి దాన్ని ఆముదంలో కలపాలి. రోజుకి 4 పూటలు చిన్న చిన్న ఉంటలాగా చేసేసేయండి. చేసి రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ తీసుకున్నారంటే ఆ కడుపు నొప్పి రావడానికి కారణం ఏదైనా సరే క్లియర్ అయిపోద్ది, ప్రాబ్లం మీ బాడీలో ఉంటే. కాకపోతే వీళ్ళు ఈ 4 పూటల 4 టాబ్లెట్లు తీసుకునేవాళ్ళు ఆవు నెయ్యి, లేత కొబ్బరి, పంచదార ఇవి బాగా తీసుకోవాలి. కొంచెం ఇవి తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది, దాన్ని క్యూర్ చేసి స్టెబిలైజ్ చేసేయచ్చు. 2 రెమెడీ, 1 పావు లీటర్ పాలు, మామూలు పాలు తీసుకొని దాంట్లో 1 బౌల్ నీళ్లు పోయాలి, 125 ml నీళ్లు పోసి చక్కెర 40 గ్రాములు, నెయ్యి 10 ml కలిపి బాగా వేడి చేసి గోరువెచ్చగా తాగుతూ ఉండాలి రోజుకు 2 సార్లు, పొద్దున సాయంత్రం. చేయగలిగితే ఎటువంటి కడుపు నొప్పి అయినా వారం రోజుల్లో క్లియర్ అయిపోతుంది. నేరేడు చెట్టు బెరడు దొరుకుతుందండి, నేరేడు చెట్టు బెరడు రసంలో కొంచెం ఉప్పు కలిపి, నేరేడు చెట్టు బెరడు ఫ్రెష్ది కావాలి, అంటే ఇది పల్లెల్లోనే చేయగలరు, పట్టణాల్లో నగరాల్లో దొరకదు. సో దాన్ని తెచ్చుకొని ఆ బెరడు తెచ్చుకొని దాన్ని నూరి ఆ రసం తీయాలి, ఆ రసంలో కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే సరిపోతుంది. అన్నం తినబోయే ముందు ఇది ఒక 1/2 అవర్ బిఫోర్ ఇది కానీ చేయగలిగితే వాళ్ళకి కడుపు నొప్పి ప్రాబ్లం రాదు, ప్రాపర్గా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే ఉత్తరేణి ఆకు దొరుకుతుంది, ఉత్తరేణి ఆకు, మిరియాలు రెండింటిని ఓవర్ నైట్ నీళ్ళలో వేసేసి పొద్దున్న లేచి నూరి ఆ రెండింటిని తీసుకొని బాగా నూరాలి, నూరి 5 గ్రాములు ప్రతిరోజు తినాలి పొద్దున్నే పరగడుపుతో తింటే మంచిది, ఇది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే వాము ఉప్పు లేదా ఆవాలు ఉప్పు 2 కలిపి నమిలి నీళ్ళు తాగేస్తే చాలు. డైరెక్ట్గా కొంచెం ఆవాలు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, బాగా నమలాలి, లేదా ఆవాలు వద్దనుకుంటే వాము ఉప్పు, ఇమ్మీడియట్గా మీకు తగ్గుతుంది, ఇన్స్టెంట్ రెమెడీ. మీకు కడుపు నొప్పి వచ్చిందా ఇమ్మీడియట్గా ఇచ్చేయండి. ఇది చేయలేని వాళ్ళు కొంతమంది నీళ్ళలో వేసి బాయిల్ చేసి కూడా తీసుకుంటూ ఉంటారు, దానికన్నా కూడా డైరెక్ట్గా ఈ రా తీసుకుంటేనే మీకు కొంచెం ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. బెల్లం పానకం కూడా చేయొచ్చు అండి, బెల్లం 1 40 గ్రాములు, వాటర్ 160, దీనికి 4 గింతలు వేసేసి బెల్లం పానకం చేయొచ్చు. కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు భయపడతారు దీన్ని చూసుకున్న దానికి. ఇది కూడా కొంతమందికి ఎప్పుడు పడితే మధ్యలో రోజులో మధ్య మధ్యలో తాగుతూ ఉంటే కూడా మీకు ఈ కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. కొంతమందికి సింపుల్ మైల్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇది సింపుల్గా పనిచేస్తుంది. అలాగే తులసి గింజలు చూర్ణం, తులసి గింజలు దొరుకుతాయి, దాని చూర్ణము 1/2 స్పూను, దాంతోపాటు పటిక బెల్లం 1 5 గ్రాములు కలిపేసి రోజుకి 2 సార్లు తింటే మీ కడుపు నొప్పి రాదు. తులసి గింజలు, బెల్లం, సింపుల్ అండి. ఇంటి కలిపి నోట్లో పెట్టుకుని నమిలి కూడా దాన్ని జ్యూస్ మింగుతూ ఉండొచ్చు. మీ కడుపు నొప్పికి ఇన్స్టెంట్ రెమెడీస్ ఇవి, ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటే తగ్గిపోతాయి. మీ కడుపు నొప్పి సమస్య అనేది ఎప్పుడూ రాదు, వీటిలో మీకు ఏది వీలవుతుందో అది చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీకు వచ్చినటువంటి రిజల్ట్ని 10 మందితో షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. Thank you.